చచ్చిపోయిన 100 మందిని వచ్చిపోతాను. కానీ కళ్ళ ముందు నన్ను నిన్నెలా మర్చిపోనరా? బ్రతికున్నంత కాలం నీ చెల్లెలికి చూపే రాదన్న ఆ డాక్టర్ మాటలేలా మర్చిపోనరా? పగలంతా మండే సూర్యుడు సాయంత్రానికి చల్లబడతాడు. పగతో రగిలే నేను ఆ శివాజీరావు కొడుకు తాగుతూనే చల్లబడతాను. నిన్నిలా చూస్తూ నేను అనుభవిస్తున్న నరకాన్ని వాడి తల్లి కూడా అనుభవించాలి. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా, నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నా సెట్ ఉత్తరాలు చూస్తున్నారు కదా, నన్ను చూసినట్టే ఉంటుంది. నిజమే, అక్షరాల్లో ఫైర్ ఉంది, భావాల్లో పవర్ ఉంది, నీలో ఏదో ఉంది. చూసావుగా, 10 కోట్ల బ్యాంక్ డబ్బు దోపిడీ చేశారు. బ్యాంక్ నుంచి సుల్తాన్, సుల్తాన్ నుంచి నీలకంఠ కొట్టేశారు. ఎవరు నువ్వు? ఈ ఊళ్ళో చచ్చిపోయిన శివాజీరావు కుటుంబం ఉందా లేదా చూసి చెప్పు, ముందు చూసి చెప్పు. రేట్ చేస్తే డబ్బు దొరకలేదు, అరెస్ట్ చేద్దామంటే సాక్ష్యాలు లేవు. పరశురాం, సన్నాఫ్ శివాజీరావు ఈ ఊర్లోనే ఉన్నారు. నీలకంఠను పట్టుకోవడానికి కావాల్సింది బలం బలగం యూనిఫామ్ కాదు, నువ్వు వాడికి దగ్గరై ఆ 10 కోట్లు తీసుకురావాలి. ఒక ప్లాన్తోనే నీలకంఠను ట్రాప్ చేయాలి. నీకు యూనిఫామ్ వద్దు, అండర్ కవర్ కాప్గా యూనిఫామ్ లేకుండా ఓ సైనికుడిలా నీ శక్తియుక్తులను ఉపయోగించి ఈ కేసును సాల్వ్ చేయి. పోలీసు ఉద్యోగం నేను ఇప్పిస్తాను. చెప్పు బాబాయ్. దొరికింది రా, ఆ శివాజీరావు కుటుంబం ఈ ఊళ్ళోనే దొరికింది. ఎక్కడున్నాడు బాబాయ్? ఎక్కడున్నాడు? సుల్తాన్ భాయ్, ఆప్కో మోకా మిల్ గయా, నీలన్న ఊరెళ్ళిండు. పర్సు మన అబ్జర్వేషన్ కరెక్ట్ అయింది, నీలగాడు బయటికి వెళ్ళాడు. కరెక్ట్ టైం. ప్రియా, నిన్న హిట్ చూడంగా సాలేదు. గాడిని కాదు, సుల్తాన్ గాడి అటాక్ చేయబోతున్నాడు. మన సెట్ చేయడానికి చచ్చిపోయినా నీ మొగుడు శివాజీరావు వెళ్ళి అడగమని చెప్పు. అదేంటయ్యా, నా భర్త చనిపోయి ఏడాది కదా అయ్యింది. Ha ha ha!
మనం బెండ్ తీద్దాం అనుకున్నాం, మన బెండ్ తీసేటట్టున్నాడు. షోరూమ్ పాప నీల్చలేలా, దీన్ని సెట్ చేస్తే మన ఎంట్రీ ఓకే. వారిని దీనికి నిజంగా కళ్ళు కనపడవా? మెమొరీ లేనంతో మజాక్ చేస్తారా అన్న? కోపం వస్తుంది అన్నా, నేను చెప్తానన్నా. నేనెవరు? చంపొద్దు నీలి, శత్రువు కొడితే తిరిగి కొట్టాలి, స్నేహితుడు కొడితే క్షమించాలి, నమ్మినోడు కొడితే శిక్షించాలి.